చిచ్చుడుగం దాటి వచ్చిన వారి మీద కట్టి చెరలు తీసుకోబడను. పైన ఎప్పుడెక్కా ఊరి నుంచి పారిపోయొచ్చావా? బతకడానికి వచ్చానయ్యా. మిర్చి సైజ్ లో లేవు, మిర్చి ఆటలో బతకడానికి వచ్చావా? ఎవరో తెలియట్లేదన్నయ్యా. దిగమని చెప్పు. దిగు దిగు. ఈ కోరుకులు చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి? నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరనయ్యా. ఇదిగో పట్టుకో, తెల్ల చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్లాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకొని ట్రేడింగ్ చేయాలా? ఓ బయట కూరగాయల మార్కెట్ లో ఏదో పని ఉంటే చూసుకోపో. వెళ్ళరా. ఎంతనయ్యా? 50 పైసలు రా ఒకటి. 10 ఇచ్చానయ్యా. బోననయ్యా కొసరి. అక్కడ 50 పైసలు చెప్తుంటే నువ్వు రూపాయి చెప్తున్నావు? అమ్ముడు పోని సరుకులు పావులా కూడా ఉంటారు. లాస్ట్ 10 తీసుకుంటే తీసుకోలేవు జరగనయ్యా. లాస్ట్ 10 నిమ్మకాయలు నిమ్మకాయలు నిమ్మకాయలు. ఇంటికి వెళ్తే మా ఆవిడ కూరగాయలు కొంట కూడా చేత కదని తిడతది. మంచి చూసివు తీసుకో అన్న, అన్ని మంచియే. నిమ్మకాయలు కావాలి. రూపాయికి ఒకటి. పర్వాలేదు. నిమ్మకాయలు 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 నిమ్మకాయలు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, రెండు మారండి, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ. ఇదేట్రా మా నూరుకాయలాగే ఉన్నాయిగా. కోసి చూడక, కాశ్మీర్ కనిపిస్తుంది. రేట్ ఎంతరా? రూపాయిన్నర కోడి. ఏంటి పవరం, ఇవాళ వ్యాపారం బాగా జరిగినట్టుంది. ఎవడరా నువ్వు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నావు. నీ పేరేంటి? వైట్. వైట్? ఎవడు పెట్టాడురా? నేనే, వ్యాపారస్తుని కదా. 5 రూపాయలతో వచ్చి ఎన్ని లాభాలు, ఎన్నెన్ని అబద్ధాలు. వ్యాపారం అంటే అంతే కదన్నయ్యా. అమ్మడానికి 10 చెప్తాం, అందులో 6 అబద్ధాలుంటాయి, 4 నిజాలుంటాయి. వదిలేస్తే యార్డ్ లో షాపే కొనేసేటట్టున్నావే. షాపులు గిపులు మనకి ఎందుకనయ్యా? మరి మొత్తం యార్డ్నే వేయాలనయ్యా. యార్డ్నే వేలేస్తావా? యార్డ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆదికేశవుల అయ్యగారు. ఈ యార్డ్ కి ఆయనే చైర్మన్. అయ్యగారు చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారో. ఏ గమ్మున కూర్చోండి, అయ్యగారు పొగడతలచ్చు. సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్ లో విశ్రాంతి భవనం కట్టించాడురా. అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడురా. అయ్యా నాకు ముద్ద పెట్టు. ఇంగిలయ్యా వద్దయ్యా. ముద్ద పెట్టండి అయ్యా. అది చాలా బాగుంది అమ్మయ్యా. మీకు ఇది పెడుతున్నాను, బాగుందా లేదా టెస్ట్ చేయడానికి వచ్చాను. మీరుండగా మాకేం కావాలయ్యా? ఇదిగో రైతులకు ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి. తేడా వచ్చిందో? తేడా రాదయ్యా, అంతా మీ చలివనయ్యా. చూసావా ఎంత మంచి ఆయనో. అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా. తప్పేం కాదే. నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు నిమ్మకాయలు. ఏం కూసేవరు? నష్టం ఎవరిని అడగాలరా? ఎవరిని అడుగుతున్నావురా? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగరా? రై ఏమైందిరా నీకు? ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం కదా. మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా. సారీ చెప్పు. అయ్యా కొట్టాడయ్యా. అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా, నష్టం వస్తే అలా వదిలేస్తారయ్యా. నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా, అందుకే కొట్టాను. ఎవడి కుర్రోడు,
చాలా షార్ప్ గా ఉన్నాడు. ఎరా అయ్యా డబ్ల్యూ ఎంత నష్టం బాబు? 500 అయ్యా. 500 అయ్యా మీరు దేవుడయ్యా. మంచి టాలెంటెడ్ గా ఉన్నావే పెద్ద వ్యాపారి అవుతావు. ఆ రేయ్ పెడితేంట్రా నిమ్మకాయ 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 తాజా తాజా నిమ్మకాయ నిమ్మకాయ అన్న కొడతావరా పాదారా చూడండి చిన్న పిల్లడి చేసి కొట్టేస్తున్నారు చూడండి అయ్యా చూడండి నన్ని మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు అయ్యా ఈ మార్కెట్ లో మీరందరికీ మంచే చేశారని విన్నానయ్యా కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను మీరే ఏదైనా దారి చూపిస్తే రేపటి నుంచి వీని మార్కెట్ లో వ్యాపారం చేసుకోమనండి అయ్యా నా కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా అయితే మిరపకాయలు అమ్మాలి నమస్కారం 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 మా నమస్కారం ఏ రే 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 వైపు ఏర్పాట్లు అదరగొట్టావుగా అయ్యా ఫ్యామిలీ తో వస్తున్నారు ఆ వెనకాల వస్తున్నారు అమ్మా ఎంత సేపు అమ్మా షాప్ ఓపెనింగ్ కల్లాలి తొందరగా రండి అమ్మా ఏ పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదర్శనలు చేస్తుందా అమ్మా ఎంత సేపు తిరుగుతారమ్మా పోనీ మీరేనా రండి అమ్మా టైం అయిపోతుంది అమ్మా ఇక్కడ స్నానం అయిపోయింది కనుక్కోవాలా సంధ్యమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి తొందరగా రండి అమ్మా టైం అయిపోతుంది स्ना బా అది కాదు అయ్యా బామ్మ క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు నీట్ గా ఉండడం ఇంపార్టెంట్ బ్రసి బ్రసి నా పేరు ఏబ్రసి కాదు సంధ్య త్వరగా తయారైరా నా పేరు సంధ్య కూడా కాదు ఉప్పుతా సంధ్య అదేం పేరమ్మా రేపు మాప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా మరి సంధ్య కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా దీనికి ఏం తక్కువ లేదు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా అయినా సంధ్య షాప్ ఓపెన్ చేయమని చెప్పిన వెదవ బయట పిలుస్తున్నారు పాప పెద్దేను కదా పవరం ఉండొస్తా మోరికి దానా నార్మల్ అమ్మగారు రండి అమ్మగారు అమ్మాయి గారి పేరేంటండి సంధ్య సంధ్య సాండీ కాల్ మీ సాండీ అదే లేదు రేయ్ కూల్ డ్రింక్స్ పట్టా అదేంట కైపడ వచ్చేది ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు ఆ ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్ ఏవయ్యా సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు మీ నాన్నగారు పెట్టారండి ఆ పోన్ ఏయ్ నేను రాను ఇక్కడే కూర్చుంటాను ఏంటి ఇది ఇదే అమ్మా ఏరా తామా బామ్మా ఒక్క నిమిషం బామ్మగారు ప్రతిసారి అన్ని షాపుల దీపం మీరే వెలిగిస్తున్నారు మహాలక్ష్మిలా ఉన్నారు ఈసారి ఈవెంట్ అమ్మనొచ్చు కదా అయ్యో వద్దురా బాబు దాని సంగతి నీకు తెలీదు కావాలంటే నేను బామ్మగారు యూత్ కి ఛాన్స్ ఇవ్వండి అయ్యో వద్దురా నా మాట వినురా అబ్బా వాడికంటే తెలీదు అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే అతనే పిలుస్తున్నాడు నీకేంటి బాధ నా మాట వినవే కూర్చో ఏం చేస్తాం వాడు కొయ్యి వాడే తవ్వుకున్నాడు మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైటు చచ్చాడు సావని నా కొడుకు పా అమ్మా స్మైల్ చాలా ఫన్నీగా ఉంది హాయ్ హాయ్ ఏమైంది చూడు సంధ్య
నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్ట్ చేస్తావా? ఏమండి, ఎక్కడ మాత్రమే కాదు మొత్తం టౌన్ టౌన్ అంతా 18 సెంటర్ లో. 18 సెంటర్ లో మొత్తం అప్పుడు తీసేసావా? ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటో అయినా వేసు కదా. ఆ ఫోటో ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఒక కవిత్వం ఏంటి? ఏమండి, దేని అన్న తిట్టండి, తన కవిత్వాన్ని మాత్రం ఏమనకండి. పౌరం పౌరం రమ్ముగుట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా? చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా కవిత్వం నచ్చలేదా పాప? ఈసారి హాఫ్ తాగి అత్తర కొట్టేస్తాలే. అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి. ఈసారి పోస్టర్ లో సిరగొట్టేస్తాను. నీకేనా మెంటలా? ఇవి ఉంచండి. ఏంటిది, దీపం వెలిగించినందుక? బా కాదండి, 6 వారాలు అమ్ముడుపోవలసి జరుగు, 6 గంటలు అయిపోతుంది అమ్మండి. అంతే చేయమేమే, ఒకసారి ఇటువండి. ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1 లక్షకి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను. సంపాదన చేస్తాడా? ఏం చదువుతున్నావు పాప? నీకు చెప్తే అర్థమవుతుందా? ఏంటండి పిలుస్తుంటే పారిపోతున్నారు? ఏంటయ్యా 1000 లక్ష అయిందా? సరే లక్ష ఇవ్వు, రేపటికి కోడి చేదు గాని. ఏం హ్యాండ్ అండి ఇది, రోజు 1000 లక్ష ఇవ్వకుండా ఈ హ్యాండే నాకు ఇచ్చేస్తే నా లైఫ్ ఇంకెంత బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? అది ఊరుకో, వైట్ చదువుకుంటున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఇదిగో నాలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావని నువ్వు బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా, కానీ నీలాంటి వాడు ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయటికి చెప్పుకోలేనయ్యా. ఏ ఎందుకు చెప్పుకోకూడదు, వాడికేం తక్కువ, మా బయట మగాడు కదా. అయ్యో అది కాదయ్యా నా ప్రాబ్లం, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాను, నా ఆశల పైన నీళ్లు జల్లకయ్యా బాబు. సాండీ బాబా, మా ఆశల మీద కూడా నీళ్లు జల్లకమ్మా. ఏ ఊరైతే ఏంటండి, సంపాదించాలంతేగా, మేము బోల్డ్ సంపాదిస్తున్నాం, మార్కెట్ లో మాకు 4 షాపులు ఉన్నాయి. అదే అదే నా ప్రాబ్లం, ఆ మార్కెట్ అన్న మిర్చి అన్న డస్ట్ అన్న ఈ వైట్ నాకు చిరాకు. ఒకటి అర్థం చేసుకో, అట్లీ షేక్ అండ్ ఇవ్వడానికి కూడా మన చేతులు కాలవ్వు. దయచేసి నన్ను వదిలేయ్. సరిపో. దీనికైనా చేతులు వచ్చాయాపారం అది చెప్తాం పౌరం, A1 క్వాలిటీ సరికి ఇక్కడ ఆ మాత్రం బేరం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చైర్మన్ చేయటానికి హైకమాండ్ ఒప్పుకోవట్లేదు అయ్యా. అదేంటి అడిగానయ్యా, నువ్వు కుర్రాడివి అనుభవం తక్కువ కదా అంటున్నారు. పోనీ ఓ పని చే, పార్టీలో చేరి కొంచెం ఎదుగు, తర్వాత నేను చూసుకుంటానుగా. అబ్బా, నువ్వు చైర్మన్ అవటానికి నేను గ్యారంటీ. నిన్న చైర్మన్ గా అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఇప్పుడు చైర్మన్ కాదంటారా? మీ పాలిటిక్స్ ఇక్కడ చూపిస్తారా? వైట్ ని చైర్మన్ కాదంటే ఇక్కడ ప్రాణ త్యాగాలు చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అయ్యా, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి అయ్యా. చైర్మన్ గా వైట్ కి మాట ఇచ్చి ఇప్పుడు కాదంటారయ్యా. ఏంటి నిన్నిచ్చిన మాట? అందుకే మీ రాజకీయ నాయకులు 2 నాలుకలు ఉన్నాయనేది. అసలు చైర్మన్ గా వైట్ కాకపోతే ఇక్కడ ఎవరున్నారని? ఎవరు? మీరే. నన్న అంటే పార్టీ అధిష్టానం అలా నిర్ణయం తీసుకుంది, మనం ఏం చేయగలం చెప్పండి. తప్పయ్యా, నేను ముందే చెప్పేశాను కదా నన్ను వదిలేయమని, మళ్ళీ నన్ను లాగుతున్నారేంటి? అలాగే వదిలేయండి. అక్కడ చూడు వైట్ చిన్న పిల్లోడు చైర్మన్ అయ్యారని రాత్రంతా ఎన్ని కలలు కనుంటాడు. అయ్యా మాటకు చెప్తున్నానయ్యా, ఇప్పుడు సడన్ గా చైర్మన్ కాదంటే ఎలా? నేనైతే అన్ని చూసిన వాడిని లైట్ గా తీసుకుంటాను. పాప మాట ఎలా తీసుకుంటాడు? తప్పయ్యా. తప్పెట్లా అవుద్దండి, మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెడితే తప్పు అవుతుంది, జనం అంతా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఏమయ్యా అది వాళ్ళ ప్రేమ అయినా తప్పుకుంటానయ్యా, నేను తప్పుకుంటాను. బయట నువ్వు ఆగు,
ఒక్కరోజుకే మనకి ఇలా ఉంటే ఇరవై ఏళ్ళు పదవిలో ఉన్న ఆయన్ని సడన్ గా తీసేస్తే పాపం నైట్ ఆయన నిద్రపట్టు ఉంటుందా? అలా కాదు బాబు, ఊరికే మాట వరుసగా అంటున్నాను. అయినా అయ్యగారే మళ్ళీ మనకు చైర్మన్ గా వస్తారంటే మనం కాదంటావా? అంతే కదా, అందరికి సంతోషం కదా. అలా కాదు బాబు, నా మాట విను. ఇంకేది కాదు బాబు, తమ్ముడు చెప్పేశాడు కదా మీరు వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. ప్రేమిస్తారు ఏంటి మీరందరూ? అయ్యా అబ్బా, అయ్యా ఒక్క నిమిషం అయ్యా, పదేళ్ళుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను, లాభం లేకుండా ఏ రోజు తిరిగెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్తే నష్టంతో వెళ్ళిన మొట్టమొదటి రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ పదవి వదిలేస్తే మీకు లాభం, ఈయనకి లాభం, మార్కెట్ అందరికీ లాభం. కానీ కాబట్టి నా కూడా ఒక చిన్న లాభాన్ని వేసేస్తే నేను సంతోషపడతాను. ఏం కావాలి నానా? 10 లక్షలు డబ్బులు కావాలా? 10 షాపులు కావాలా? నేను ఏర్పాటు చేస్తా. షాపులు గిప్లు మనకెందుకు బంగారం? మరి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. అదేంటి బయట అలా అడిగావు? అదేంటి బాబా, నువ్వు అలా అడుగుతున్నావు? ఇదే ఒక 5 నిమిషాల క్రితం చైర్మన్ పదవి నా చేతిలో ఉన్నప్పుడు అడుగుంటే ఎవరికి తప్పనిపించేది కాదు కదా. ఇప్పుడు అర్థమైందా నేనే వదులుకున్నాను? అయినా ఆయన కూతుర్ని పెళ్లి చేసిన అర్హత నాకు లేదని మీకు అనిపిస్తే చెప్పండి, ఇందులోంచి కూడా తప్పకుండా. అయ్యా, వైట్ మంచోడు సమర్థుడు, కానీ ఇది మీ కూతురు విషయం కాబట్టి మీరే నిర్ణయించాలి. నిన్నేదో అమెరికా పెళ్లి కొడుకు అన్నారు, ఇప్పుడు పెళ్లి కొడుకు మారిపోయాడు అంటున్నారు. అతను ఎవరో ఏంటో నాకు చూపించక్కర్లేదు. చూపించు మొహం. నేను చూపించేదే ఉంటే ఊరంతా కట్అవుట్ పెట్టారుగా, నువ్వే చూడు. బట్ చెప్తాం, అందులో 6 అబద్ధాలు 4 నిజాలుంటాయి. శాండీ పాప వైట్ అంతే, ముందు ముందు తెలుస్తుందిలే. అయ్యా ఆదికేశ్వరు గారు, ఇలా దయచేయండి. ఓం దేవీం వాచమిదరయంత దేవాస్తాం విశ్వరూపాపచమోపదంతే. అయ్యా అబ్బాయి తల్లిదండ్రులను పిలవండి. పంతులు గారు మనకు ఎవరు లేరండి? లేరా? కానీ తండ్రి లాంటి వాడు ఉన్నాడు. మరైతే వారిని పిలవండి. పౌరం అది కాదండి, ఇన్నాళ్ళు పార్ట్నర్ మాత్రమే అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా ఫాదర్ ని చేసేసాడు. తీసుకో. మార్కెట్ కోసం అమ్మాయిని వదులుకున్నావు, ఇప్పుడేం మన జుట్టు ఆడి చేతిలో ఉంది. నలుగురు మధ్య మాట ఇచ్చాను కాబట్టి ఇలా ఎరుక్కున్నాను. ఈ పెళ్లి జరగదు. నాకు మార్కెట్ కావాలి, నా కూతురు కావాలి. బయట మార్కెట్ సంపాదిస్తానని చెప్పి ఒక అమ్మాయిని సంపాదిస్తావా? ఈ అమ్మాయి కోసం మార్కెట్ వదిలేస్తావా? నీకు అలా అర్థమైంది బాబు, నాకు అమ్మాయి కావాలి, మార్కెట్ కావాలి. కానీ ప్రస్తుతానికి మాయా, నాకు గ్రూప్ ఫోటో కావాలి. కవిత కట్అవుట్ కట్టేశాడు. శాండీ బ్రాకెట్లో సంధ్య, నా షాపుకి వచ్చావు, నా చూపుకి నచ్చావు, నీ కైపుతో నన్ను దంచావు, ఆపై నీ ప్రేమలోకి దించావు. పైగా ఇది కూడా పోస్టర్ వేసేసాడా? వేసేసాడా? నప్పరు తీసేస్తున్నాడు వీడు. అమ్మో, పోస్టర్ వేసాడంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? ఇదిగో అమ్మాయి. అమ్మాయి శాండీ పాప, శాండీ పాప, ఈసారి కవిత నచ్చిందా? ఎంత పెద్ద పోస్టర్ వేసి నీ రియాక్షన్ కోసం చూస్తుంటే నువ్వేంటి మొహం కవర్ చేసి వెళ్ళిపోతున్నావు? ఎలా చూపించమంటావయ్యా, ఎలా చూపించమంటావు? నీలాంటి వాడిని ప్రేమిస్తున్నానని చెప్పడమే నా వల్ల కాదని చెప్పానా? అలాంటిది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఊరంతా చెప్పాలా? కరెక్ట్ గా ప్లాన్ చేసి మా నాన్నని పడగొట్టావు కదా. పడగొట్టాను పాప, ఎట్రా కలర్ గా పడుకోపో. మీ బాబాయ్ అన్న ఫిగర్ అసహ్యంగా పడగొట్టానికి. నేను మా నాన్నలో కాదు, అందుకే నచ్చావు. ఏంటి అల్లుడు, అమ్మాయిని చూడడానికి వచ్చావా? ఎట్రా నిన్నే ఎట్రా వచ్చి పండుగ.
ఏం లేదు మాయా, తన గురించి సరిగ్గా తెలుసుకోకుండానే ఎంగేజ్మెంట్ చేసావు. పెళ్ళోక ముందు కాస్తనే తెలుసుకోవాలి కదా. నువ్వనే చెప్పు అమ్మా. అల్లుడే కదా, వెళ్ళు మరణి దగ్గర. దా ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? లవ్ చేసుకోవడానికి. ఏమైంది నీకు? పెద్ద చిన్న లేకుండా అతయ్య మీకేమైనా దెబ్బ తగిలిందా? ఎందుకే రుసరుసలు? నోర్మూయ్, నువ్వు నోర్మూయ్, నాకు మండిపోతుంది. నీకేమైంది? అమెరికా మొగుడు కోసం ఎన్నో కలలు కొన్నారు, మార్కెట్ లో మాస్క్ అడిగించిన ఎంగేజ్మెంట్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఎక్కడెక్కడికో పిలుస్తున్నాడా? వాడిని పిలు. అరే అతను అంటే వయసులో చిన్నోడు, నువ్వు బాడీని బాగా పెంచావుగా, బుద్ధుడు దక్కర్లా చెప్పచ్చుగా అతనికి. ముందు ఇతను చెప్పాలి బుద్ధి. ఇద్దరు కలిసి టార్చర్ చేస్తున్నారు. నువ్వు సిగ్గుపడకు, నువ్వు సిగ్గుపడితే నాకు చిరాకు. అలా మాట్లాడుతావు ఏంటి శాండీ పాపా? ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మావాడు. అరే ఎంగేజ్మెంట్ అయిపోతే ఏమైనా చేయొచ్చా? అదే నా ప్రశ్న. ఏ, ఏం చేయకూడదా? ఇది నా ప్రశ్న. ఏం చెయ్యాలి? అదే నా ప్రశ్న. ఇలా అడిగారు, బాగుంది. బామ్మ, మీకు తాతగారికి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? ఆరేడు నెలలు వచ్చింటుంది. అబ్బబ్బా, ఆరు నెలలు దొరికిందా? ఈ గ్యాప్ లో ఏం చేశారు? ఏం చేస్తాను, నేను ఇంట్లో తొక్కుడు పిల్ల అడుగున్నాను, ఆయన ఏం అడుగున్నాడో తెలియదు. బా, కలిసి గేమ్స్ ఏం ప్లాన్ చేయలేదా? ఏం చేస్తాం, మా ఊర్లోనే ఉన్నాను, ఆయన ఊర్లో ఆయన ఉన్నారు. అంటే డైరెక్ట్ గా పెళ్ళప్పుడు కలిసారా? అయ్యో, నేను తల ఉంచుకొని ఉన్నాను అయ్యో బాబు, నేను ఎక్కడ చూసా? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ లోనే? ఫస్ట్ నైట్ ఏముంటాయో బాబు, అప్పుడు దీపాలే లేవు, చీకట్లు ఏం కనపడుతుంది, ఏం చేసావు బాబు నాకే తెలీదు. లైఫ్ లో చాలా మిస్ అయిపోయా. మిస్ అయ్యానా? ఏం మిస్ అయ్యానయ్యా? ఐస్ చల్లగా ఉన్నప్పుడు, వయసు వేడిగా ఉన్నప్పుడే రుచి చూడమన్నారు పెద్దలు. అవునా? ఇదిగో ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను. అబ్బా, నువ్వు నోరు మూసుకోవే, ఏదో బాగా చెప్తున్నాడు కదా, చెప్పని. నువ్వు చెప్పు బాబు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉన్న గ్యాప్ లో అసలు ఎంత ప్లాన్ చేయొచ్చు తెలుసా? ఏం చెయ్యాలి? టిఫనా? స్వీటా? అబ్బో, ఫుల్ మీల్సా? ఒళ్ళంతా చలచరించిపోతుంది బాబు. బాగుంది కదా? చాలా బాగుంది. అయితే రేపు పిలిచిన ప్లేస్ కి రమ్మని చెప్పండి. వెళ్ళవే. ఏంటి, వాడు ఎక్కడెక్కడ పిలుస్తున్నాడో తెలుసా మీకు? ఎక్కడికో కాదు మావయ్యా, రేపు ద్వారకా తిరుమల వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్ళటం అలవాటు. అదే సార్, సంధ్యని కూడా తీసుకెళ్దామని. బామ్మ కావాలంటే మీరు కూడా రావచ్చు. నేను వస్తా, నేను వస్తా కాదు, ఆయన సంధ్యని పంపించాలి కదా. గుడికే కదమ్మా. విచ్చేసిన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా మరి చెప్పులన్నీ బయట విడిచి రావాలండి, ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏంటే అది, ఏం కావాలి మీకు? తెలిసే చూద్దాం సోది, మా పిల్లడు కనపడి చచ్చుంటే మేము కనిపించట్లేదా? ఏం పేరు? దొరబాబు. దొరబాబు ఎప్పుడు ఎక్కడ కనపట్టలేదు. అదే తూర్పు గోపురం దగ్గర, దక్షిణ గోపురం దగ్గర అని. మా ఊళ్ళో? మీ ఊళ్ళో? ఎప్పటి నుంచి కనిపించట్లా? పన్నెండేళ్ల నుంచి. పన్నెండేళ్ల నుంచి మీ ఊళ్ళో కనపట్టలేదు? అవును, కనపట్టలేదు. ఇంతకి ఎవరయ్యా మీది? తిక్కబారిపల్లి. నీకు అనిపించా? తిక్కను తట్టుకుంటాం, పిచ్చన్నావో పగిలిపోతుంటే ఎవరికైనా తిక్కు ఉంటది, కానీ దానికి లెక్క ఉంటది. మాకు లెక్కలేనంత తిక్కు ఉంది. ముందు మైక్ లో చెప్పు, మైక్ లో చెప్పు. గుర్తులు ఏమైనా ఉన్నాయా? చూపించు. విచ్చేసిన భక్తులందరికీ కూడా మరి విజ్ఞప్తి, తిక్కవారిపల్లి గ్రామానికి చెందిన దొరబాబు అనే కుర్రవాడు 18 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఆ కుర్రోడు కోసం అతని తండ్రి బంగారరాజు వెతుకుతున్నారు. కావున అతని ఆకృతి ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే దేవస్థానం దగ్గర ఉన్న మైక్రోన్ దగ్గరికి వచ్చి. సండి బాబా, సండి బాబా. దుర్గను చెప్పినోడు వాడే కదా స్వామి. ఇప్పుడు లైఫ్ లో నా వెంట పడకుండా ఒక చెయ్యో కాలో తీసే స్వామి, కుదిరితే ఒక కన్ను కూడా తీసే. అదేంటమ్మా అంత బయలు కోరికలు కొడుతున్నావు? అయినా కళ్ళు కాళ్ళు లేకపోతే కాపురాలు చేస్తావే. స్వామి, పిచ్చి పిల్ల ఏదో తెలియ కోరుకుంది, నువ్వు అయినా పట్టించుకోకు. పట్టించుకో, పట్టించుకో స్వామి, పట్టించుకో స్వామి, పట్టించుకో, పట్టించుకో స్వామి, పట్టించుకో స్వామి. ఓ దర్బాబు,
దొరబాబు అంటే ఏడు తిరిగాడేంటి? దొరబాబు దొరబాబు ఏంటయ్యా ఏం కావాలి? నువ్వు దొరబాబు కదూ? కాదు నా పేరు వైట్. కాదు ఇతను దొరబాబే. సేమ్ తాడు సేమ్ బ్రీడ్. నువ్వు దొరబాబే. పిచ్చి పిల్లతో మాట్లాడు నువ్వు ఒకడవే. బంగారాజు వై బంగారాజు మంచి వ్యాపార కదా. నీకు నేనెవరు? నాకు తండ్రి లాంటి. అయితే ఈ ఫోటో పట్టుకుని వెతుకుతున్నాడే వాడెవడు? మా నాన్న. జీవితంలో ఎవడికైతే కనపడకూడదు అనుకున్నాను వాడే. మా ఊరు తెక్కవారపల్లి. ఆ ఊళ్ళో అందరికీ తెక్క. కానీ మా నాన్నకున్నంత తెక్క ఇంకెవడికి. ఏం పర్లేదు, పరిగెడితే పడిపోతావు. మెల్లిగా ఉప్పు తీసుకుంటారా? అది 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 మా బాబి మా కన్నీ మా దొరబాబే వస్తాడు. మీ నాన్న ఇలా పెంచాడా? చాలా దారుణం. ఎందుకంటే దారుణాలు చాలా ఉన్నాయి పౌరం. ఏంటవి? ఆ కర్రీ నెలకంట నన్ను ఒకసారి కొట్టాడు. కానీ మా నాన్న అతన్ని ఎన్నో సార్లు కొట్టాడు. అదిగో చెట్టు ఎక్కుతున్నాడే, అది నేను కాదు, అది నేను కాదు, ఇది కూడా నేను కాదు. ఇదిగో ఇది తీసుకొచ్చి ఇచ్చేది. వద్దురా వద్దురా నా మాట వినరా. మరలా ఎందుకు పెంచేవాడు? నువ్వు ఎప్పుడు అడగలేదా? మరి అడిగా పౌరం, గట్టిగా అడిగా. నానా ఏ తండ్రి అయినా తన కొడుకు గెలవాలనుకుంటాడు. కానీ నువ్వెందుకు నన్ను నన్ను ఇలా పెంచుతున్నావు? కోటర్లో వాటర్ కలుపుకుని వచ్చి చెప్తానే. మా నాన్న ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు. నీ ప్రాణం కను అయిపోద్దేమో భయం బంగారం అంటాడు. తొక్కల ప్రాణం గెలిపేయలేని ప్రాణం ఎందుకు పౌరం? ఆ రోజు చంపే లారీ ఎక్కాను, అది తీసుకొచ్చి నన్ను ఎక్కడించింది. ఇక్కడ అందరూ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనుకున్నారు పౌరం. కానీ ఎప్పుడు ఓడిపోతాను నేను, మొత్తం మార్కెట్నే సంపాదించాలనుకున్నాను. మార్కెట్ సంపాదించాలనుకుని ఆఖరికి ఒక అమ్మాయిని సంపాదించావా? మార్కెట్ అలాగో మన చేతిలోకి వచ్చేస్తుంది పౌరం. కానీ ముందు ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఒక మంచి ఐడియా చెప్పు. గుర్తు పెట్టుకోవడానికి టీ గ్లాసులు టికెట్లు పానీపూరీలు ఇస్తే సరిపోదు. మరి మర్చిపోకుండా ఒకటి ఇవ్వాలి. ఏంటది? వెళ్ళు. అంగో ఎందుకు ఎక్కుతా కోడ? గేట్ ఓపెన్ చేసేందా? అనవసరంగా ఎక్కావు. సరిపద మన ఎవరికి కనపడకూడదు. రెడీ బార్ ఎవరు? వైట్ బామ్మ. అదేది నేను వస్తా. రైట్ ఇది సండే ఫ్రైడే పాప ఫ్రెష్. పాప చేతిలో ఇరుక్కున్నాను, కాపాడు అయ్యా.
నన్ని పార్ట్నర్ కాదు పవరం ప్రేమికుడిని. ఈ టైంలో మంచి ప్రేమికుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఫోన్ కట్ చేస్తాడు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను మీకు, ఎవరైనా పట్టించుకున్నారా? లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? ఏం చేశాడు? ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు. అబద్ధం చెప్తుంది మామా, నేను పెట్టాను. పెట్టావా లేదా? పెట్టాను పోరం. పెట్టలేదంటది ఎవరు నమ్మరా? ఆయన తాగరు చూసావా? మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో, ఏదైనా అంటే లవ్ అంటాడు. నన్నేమన్నాను నా లవ్ అన్నానుకో, ఆయన నన్ను లవ్ ఎంత గొప్ప తెలుసు నీకు? ఏంటి నీ గొప్ప? ఇలా అర్ధరాత్రి వచ్చి అల్లరి చేయడమా? అదే నా నీ గొప్ప? అవునా గొప్ప? ఆ రోజు మార్కెటా నువ్వా అంటే మార్కెట్ వద్దు నువ్వే కావాలన్నాను. అదే మీ నాన్న మార్కెటా కూతురు అని వస్తే మార్కెట్ కోసం కూతురుని వదిలేసుకున్నాడే. ఇప్పుడు చూడన్నా అంటే భయపడిపోతామా? ఏమో అరే ఎవరికైనా ప్రేమ గురించి మాట్లాడతా కాదా? నాకు కాలింది. ఐ హర్ట్ ఇట్. నేను పోతున్నా. ఏ బ్రహ్మయ్య చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? మీరు ఏం చేస్తానో నాకు తెలీదు. ఆ పదవేదవాడి మోహన పడేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి. డిసైడ్ చేసుకోండి, మీకు నేను కావాలో మార్కెట్ కావాలో. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటయ్యా ఇది? నువ్వు తండ్రి లాంటి వాడు అని చెప్పాడే, ఇదేనా నీ పెంపకం? ఏమో దేని గురించి నా మాట్లాడు, కానీ నా పెంపకం గురించి నా మాట్లాడకు. నేను తండ్రి లాంటి వాడు కావచ్చు, కానీ తిక్కవారి పనుల వాడికి తండ్రి ఉన్నాడే బంగారు రాజు. నేనే వాళ్ళ పెంచలేదు, పద్ధతిగానే పెంచాను. నా పెంపకం గురించి మాట్లాడతారా? నాకు కాలింది. బలి దొరికేవరా? ఆ వైట్గాడు తండ్రి లేదని అబద్ధం చెప్పి నా కూతురిని ఎంగేజ్మెంట్ చేసుకుంటానా? ఇప్పుడు వాడికో తండ్రి ఉన్నాడని తెలిస్తే మార్కెట్లో అందరూ ఏమంటారు? చీతో అంటారు. బావగారి దగ్గర నుండి ఫోను. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బావగారు. బావగారు నాకు మనిషి కావాలి. చంపేయమంటావా? ప్రాణాలతో కావాలి. అడ్రస్ చెప్పు. బంగారరాజు తిక్కవారిపల్లి. కాళ్ళు చచ్చిపడిపోయా? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఆడికి నాకు మాటల్లే, వాడి గురించి నన్ను అడక్క. పోని. రేయ్ బంగారాజు ఇల్లు ఎక్కడ? ఏంటో వీళ్ళంతా, ఏం ఊర్రా ఇది? తెక్కవారిపల్లి అండి. బంగారాజు కావాలండి. నీకు తెలుసా? మా ఇంటి పక్కనండి. మీ ఇల్లు ఎక్కడ? తిగితే చెప్తా. దిగా చెప్పు. నువ్వు దిగితే చెప్తాను లేదు, నేను సాగింది దిగితే చెప్తా అమ్మా. చెప్పరా? సాగితే నా ఇల్లే నాకు గుర్తురాదు, నీకేం చెప్తాను? నేను తాగిన అసలే మన ఊరు చెడ్డ పేరు ఉంది. ఇలా కొత్తగా మన ఊరు చోళ్ళకి ఇట్లా తిక్క తిక్క సమాధానాలు చెప్తే మన గురించి ఏమనుకుంటారు? అసే అసలువాడే. ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఏం కావాలి? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఎక్కడో ఎక్కడో వచ్చినా ఎక్కడో మీ అందరికి పిచ్చా. తిక్కను తట్టుకుంటాం, పిచ్చనవో పగిలిపోతే అంతే. రాయలసీమలో పౌరుషం ఉండొచ్చు, గోదావరి జిల్లా వాళ్ళకి ఎక్కడైనా ఉండొచ్చు, మా ఊరాళ్ళు తిక్కకూడదా? బంగారాజు ఇల్లెక్కడో చెప్తే 1000 ఇస్తా. 670 అప్పు తీస్తే చూద్దా. ఇది 1000రా?
670 ఇస్తే చెప్తా. అటెల్తే 10,000 అప్పు, ఇటెల్తే 100,000. నాది 677. రై చిల్లర ఇవ్వండిరా. బంగారాజు ఎక్కడున్నాడు చూపించు. బంగారాజును చూపించను. బంగారాజు ఇప్పుడు చూసినా నీ కొడుకు గురించి పాడకయా, ఇంకేదైనా పాడు. నీ దయవలనే నా కొడుకు నడక తిరిగి వచ్చాడు. వీరేంద్ర ఏంటయ్యా? నువ్వు దొరికావు కదా అందుకని. ఇదేంటి ఇంకా చాలా ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి కనపడపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కోసం ఊరూరంతా పూజలు చేస్తున్నారు. అసలు మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు, లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా? మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలపట్టు సస్తంటే కరెక్ట్ టైంకి నువ్వు దిగావు. మా నాన్న అప్పు చేశాడా? అప్పు చేశాడా? 10 ఏళ్ల వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు మారిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిన్ను ఎతకడానికి ఎంత అప్పు చేశాడో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు కనిపించకుండా పోయావనే దుఃఖంతో పేపర్ పేపర్ తాగాడు, దానికి అప్పు ఎంత అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? అయినా అసలు ఏం చూసాను కానీ తప్పించారయ్యా? నిన్నే. నన్న అతను ఏం చెప్పాడో తెలుసా? బంగారం అంటే నా కొడుకు వస్తాడని, నీ కూతురు నుంచి పెళ్లి చేస్తానని 3 లక్షలు తీసుకున్నాడు రా. కర్రీ నీలకంఠం, ఫాదర్ ఆఫ్ కర్రీ పుష్పావతి. రై మీ అందరి మొత్తం అసళ్ళు వడ్డీలు ఎంత చెప్పండి, నేను తీరుతాను. నా దొరబాబు నా కూతురు మెళ్ళో తాళిగడతాడు. ఏమండి అంత అప్పు తీర్చి అల్లుడిని చేసుకునేది గొప్ప క్యారెక్టర్ కాదండి బాబు. క్యారెక్టర్ కోసం కాదు బాబు, కలర్ కోసం. మా మంచం మొత్తం మీద ఒక్క వైట్ బ్రెడ్ కూడా లేదు, లేత ఒంగోలు గిత్తలాగా ఆడిపోతున్నావు. మా ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కూడా ఉంటే ఒక్కసారి ఊహించుకో. బాగారు పెళ్లి ముహూర్తం మీరే ఖాయం చేసేయండి. ఇంకెందుకు లేటు, 4 రోజులే పెట్టేద్దాం. నాకు ఇష్టం ఉండకర్లా, ఈ 4 రోజుల లోపల ఎవరెవరు ఎంత ఇచ్చారో వచ్చి తీసుకెళ్ళండి. బాబు రారా, వచ్చి మీ బాగాళ్ళకి దండం పెట్టు. ఇంకా నా దొరబాబు ఈ పెళ్లితో నా దగ్గర ఉంటాడు. మాకు కలర్ లేకపోతురా, కానీ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ మీద కొట్టాడు దెబ్బ, పట్టుకుంటామని. ఇన్నాళ్ళు నా చావుతోనే నేను ఆడుకున్నానా? అంటే ఇన్నాళ్ళు మీ తండ్రి కొడుకులు కలిసి మాతో నాటకం ఆడుకున్నారా? వస్తున్నా వస్తున్నా. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నీ కలర్ చూసి నిన్ను నా ఇంటల్లుండి చేసుకుందాం అనుకున్నాను, ఇంకా అలా కాదు. ఇప్పుడు నీ క్యారెక్టర్ చూసి నా అల్లుడిగా చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. బా, ఏం క్యారెక్టర్ అయ్యా, నచ్చావయ్యా నచ్చావు. ఇదిగో చూడల్లుడు, నువ్వు నాకు 2 పనులు చేసి పెట్టాలి. 1, 10 మందిలో ఈ పంచె నాకు కట్టాలి. 2, నా కూతురు మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. ఈ పంచె ఇక్కడే. అలా అయితే నువ్వు కూడా నాకు 2 పనులు చేసి పెట్టాలి. ఏంటది? 1, నేను ఒంగోలులో ఉన్న విషయం మా నాన్నకు తెలియకూడదు. మరి 2, నేను చెప్పే వరకు వీడు నీ దగ్గరే ఉండాలి, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. చెబుతాం మరి, మనల్ని మామూలు గడితేనే తినగా చెప్పాం. ఇంతకి ఎవడీడు? అరే వీడు మంగబాబు. మా నాన్న గురించి ఆది కేసులు చెప్పడం నీ బాధ్యత అనుకున్నావు, కానీ వాడు మా నాన్నని చంపడానికి వీడిని ఇక్కడ పంపాడు. అప్పుడు వీడిని తీసుకెళ్లి మార్కెట్ లో అప్పు చెప్తే వాడేంటో తెలిసిపోతుంది కదా. వాడు అంత ఈజీగా బయటపడ్డ పోవరం. ఒక చెడ్డోడిని మనం డైరెక్ట్ కొట్టచ్చు,
కానీ వాడు మంచి అనే ముసుగేసుకున్న చెడ్డోడు. నమస్కారం అయ్య గారు. అప్పటికి వాడిని బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నించాను. 10 ఏళ్ల వయసులో వాడి కళ్ళెదురుగానే వాడి మనిషిని కొట్టాను. బయటికి రాలేదు. మార్కెట్లో జరిగే ప్రతి గొడవలో తలదూర్చాను. బయటికి రాలేదు. మొన్న చైర్మన్ పదవికి పోటీ చేసినప్పుడు నా కాలర్ పట్టుకుంటాడు అనుకున్నాను. అప్పుడు రాలేదు. ఆఖరికి వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాడు కూతురుతో నిశ్చితార్థం చేయించుకున్నాను. దొంగ నా కొడుకు. అప్పుడు బయటపడలేదు. వాడు మా నాన్న దగ్గర నుంచి దొంగలించింది మార్కెట్ కాదు, ఆయన మంచితనం. అది వాడి ముసుగులో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అందరి ముందు మంచివాడిలా నటిస్తూ బతికేస్తున్న ఆదికేశులు గారికి ఈ రోజు నుంచి మంచోడ్లా నటించడంలో ఉన్న నరకం ఏంటో చూపిస్తా, వాడి ముసుగు తీస్తా. మీ నాన్న వస్తున్నాడయా? ఏడినా వైట్ ప్లేడు దొరబాబు. దొరబాబు ఇంకెక్కడ దొరబాబు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి సమస్యలు తీర్చడం కొడుకు బాధ్యత అని చెప్పాం కదా, అది తీర్చడానికి వెళ్ళాడు. తీర్చాక మళ్ళీ వస్తాడు. దొరబాబు వైట్ కి నానున్నాడని కదరా. అబ్బే వాడు అన్నదయ్య గారు. నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యయ్యో ఎంత మాట అన్నారయ్య గారు. ఏరా వైట్ కి నానున్నాడంట కదరా. వైట్ కి నానున్నాడు అంటున్నాయా? అడుగుతుంటే మాట్లాడవే చెప్పు. అయ్యో మీ నాన్న సంగతి తెలిస్తే నిన్ను నీ పార్ట్నర్ అయినందుకు నన్ను ఈ మార్కెట్ లో పాతేస్తాడు. బయట బయట నిజంగా నీకు నానున్నాడా? ఏమా అందరూ అడుగుతున్నారే నీకు నానున్నాడా? ఉన్నాడు. నాకు నాన్న ఉన్నాడు, కానీ ఉన్నా లేనట్టే, అందుకే చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరుకుండేది, పైకి రావాలని తపన ఉండేది. అలాంటి వాడిని టప్పి టప్పి మని కొట్టకు మూల పడేసేవాడు మా నాన్న. అది భరించలేక 12 ఏళ్ల వయసులో నరకాన్ని నుంచి దూరంగా వచ్చి ఈ ఊళ్ళో అడుగుపెట్టాను. మీ ఇంట్లో ఒక 12 ఏళ్ల కుర్రాడు ఇల్లు వదిలేసి పారిపోతే మీరు అతని కోసం వెతుకుతారా లేదా? వెతుకుతాం బాబు. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? నేను బతుకుండగానే చచ్చిపోయానని చెప్పి నాకు పిండం కూడా పెట్టాడు. అలాంటి మనిషిని అక్కడ పెట్టుకున్నాక నాన్న ఉన్నాడు అని ఎవరైనా చెప్తాడా? ఎంతైనా నాన్నంటే నాన్నే కదరా. సరే మామయ్య, నువ్వు అంతగా బతిమాలుతున్నావు కాబట్టి మా నాన్న క్షమించేస్తాను. మా నాన్న ఎక్కడ మామయ్య? ఘాటు. మీ నాన్న ఎక్కడ? నాయగారు నడుతావేంటి? అదేంటి ఆ దుర్గాన్ని పంపించి మీరే తీసుకురమ్మన్నారంట కదా. అవునా? నిజమే నాయగారు? మామయ్య మా నాన్న కొంచెం తొందరగా తీసుకురామని చెప్పు. అది పెళ్లి పనులు త్వరలో ఉన్నాయి కదా, రమ్మని చెప్పాను. చేస్తాడు చేస్తాడు. ఓకే. అది అయ్యగారు మీ పని అయిపోయింది. అయ్యగారు ఆడి జేబులో ఫోన్ పెట్టిరా. అబ్బో తగ్గింది చేసుకుంటున్నాడు ఏంటో. హలో రే మంగబాబు. ఆడేవుడు నీ బాబా? ఈ ఫోన్ మంగబాబుదేనా? కాదు నోకియాది. రే మంగబాబు ఎక్కడా? నిచ్చినస్తే ఆడేంట్రా, ఎవడ ఎక్కుతాడు? ఇది 9849013299 ఏనా? ఉండి చూచి చెప్తా. 9848023598. నా నెంబర్ రా. ఏమో మరి ఇక్కడ అదే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు నీకు తెలుస్తుందా? నువ్వేం అడుగుతున్నావు నీకే తెలియకపోతే నేనేం చెప్తున్నా నాకటి తెలుస్తుంది భయ్యా. నీకేమో పిచ్చను ఎవరో. తిక్కను తట్టుకుంటా. పిచ్చనవో పగిలిపోతే. దమ్ముడు ఎట్లా చెప్పరా, అక్కడే ఉండు. వస్తున్నా వస్తున్నా ఉండు. ఆగాలు. అరే ఉన్న దమ్ము ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఎలా? అన్నా మన మంగబాబు ఫోన్ చేస్తే ఎవడో తిక్క తిక్కగా మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళు, ఏమైందో నువ్వు చూసురా. ఏది ఏమైనా వైట్ గాడ్ నాన్న ఇక్కడ ఉండాలి. అలాగే అన్నా. బండి చూస్తున్నావా? సినిమా చూస్తున్నానన్నా. ముట్టి కూడా ఒకటి తప్పించుకుందరా. ఏం చేయమంటావు? ఊరు దారి ఉన్నాడు, ఆయన గుర్తుపట్టి పట్టుకొచ్చారా? తెక్కలో ఉండు అన్న, ఒకసారి దిగన్నా. ఎందుకు దిగానయా? అరే ఎందుకు దిగు. నాకెప్పుడు మీలాంటి పిచ్చోళ్ళే దొరుకుతారంట. దిగా అన్న, ఒకసారి నడువా నాయ. తిక్క 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 తిక్
అనదా ఎక్కు. ఆ పీస్ నా దగ్గరే ఉంది, వచ్చేస్తున్నాను అన్నయ్య. పీస్ పెళ్లికి పట్టుమని 10 రోజులు కూడా లేవు, ఇప్పుడు జాతకాలు చూస్తావేంట్రా? అమ్మా, నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరు బాగున్నారు కదా, అందుకే జాతకంలో ఏదైనా దోషం ఉందా అది కుదురుతుందని చూడ్డానికి పిలిపించాను. కుదరకపోతే క్యాన్సిల్ చేసేస్తావా? అంటే ఆయన చాలా పెద్ద జ్యోతిష్కుడమ్మా, ఎమ్మెల్యే గారు పంపించారు, ఆయన ఏం చెప్తే అది. అయ్యో బాబోయ్, పంతులు గారు ఈ పెళ్లి జరుగుతుందంటారా? ఈ రెండు జాతకాలు పరిశీలించిన మీద తెలిసింది ఏమిటంటే ఈ పెళ్లి జరగదు. ఇది రాసుకో. అంటే మామూలుగా జరగదు. మామూలుగా జరగదంటే గంధర్వ వివాహం అండి. ఈ జాతకం ప్రకారం పెళ్లికి ముందే వధూవరులు ఇద్దరికి అయిపోతుందన్నమాట, ఆ తర్వాతే పెళ్లి. అంటే పాప ఒక్కసారి ట్రామ్మా. ఏది ఆ చెవు ఒక్కసారి ఇలా పడే? వాళ్ళు ఎవరో కుట్టి క్యూర పౌడర్ రాసి సర్రా కాదు అని చెప్పమన్నారు, దాని మీద మీరేమో పాండ్స్ పౌడర్ పోసి అని అన్నారు. మధ్యలో ఈ మూడో కోటింగ్ ఏమిటి ఆయన? బామ్మగారు మీకు డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఆ పౌడరే బ్యాలెన్స్. వస్తానమ్మా. పెళ్ళికి ఇంకా 10 రోజుల టైం ఉంది, పెళ్ళి అయ్యాక జరగాల్సిన పెళ్ళికి ముందలే అంటే బాబు రక్షిస్తుంది. నన్ను లవ్ చేస్తున్నానని వెంటబడితేనే భరించలేకపోయాను, ఎంగేజ్మెంట్ అవ్వడాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది పెళ్ళికి ముందే అంటే అయ్యో చెక్కిపోతుంది. ఎందుకే కంగారు పడతావు? మీ నాన్న ఉన్నాడుగా, చూసుకుంటాళ్ళే. ఈ టైంలో మా నాన్న లాంటి మంచోడు వల్ల నాకు ఉపయోగం లేదు. అర్జెంట్గా నాకు చెడ్డోడు కావాలి. ఐ నీడ్ అ బ్యాడ్ బాయ్. ఎవడయ్యా నువ్వు? మార్కెట్ లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? వైట్ అంటే నువ్వేనమ్మా? నువ్వెవడో బ్లాగా? కాదు, చెడ్డోణ్ణి. చెడ్డీలు అమ్ముకునేవాళ్ళు ఉన్నాడు, ఇటు చెడ్డోడేంట్రా? ఏం కోసుకుంటావేంటి? చూస్తావా, ఇది శాంపిల్ మాత్రమే. నువ్వు మంచోడివి అయితే నేను చెడ్డోణ్ణి. నీకు నాకు లేడానికి ఉపమాకి ఉన్నంత తేడా ఉంది, అవునరా? శాండీ నువ్వు అన్నావుట. నీకు చెప్పేసింది, నేను ఉన్నంత వరకు అలాంటి ఫ్లాంత్ర ఫగిడి ఏం జరగదు. ఏంటది వార్నింగ్? అవును వార్నింగ్. అంత వీక్గా ఇస్తున్నాంట్రా కదా. అవును, మీరు తాగుతుంటే నాకు ఇట్టిందటి. ఎక్కట్లేదు, దిగుతుంది. ఏంటిది బ్లడ్? ఈసారి శాండీ ఇంటికి వచ్చావనుకో, ఒళ్ళంతా కోసేసుకుంటా. బాబు అడు వార్నింగ్ ఇవ్వలేదు బాబురా, ఐడియా ఇచ్చాడు. శాండీ డోంట్ వరీ, టెన్షన్ పడకు. నేను గట్టిగా వాడికి వార్నింగ్ ఇచ్చాను, వాడు సస్తే నీ జోలికి రాడు. కరెక్ట్ టైంకి ఫ్యూజ్ పెట్టా. ఎప్పుడు అంతా అయిపోయాక? ఎప్పుడైపోతుంది? మామూలుగా వస్తేనే ఏవేవో చేస్తాడు, ఇక మందు తాగేసి వచ్చాడంటే ఇంకేం చేస్తాడు? అండి బాబా, ఎక్కడికి వెళ్ళావమ్మా? సౌండ్ ఉంది, అమ్మా లేదు. ఎక్కడ దాక్కున్నావా? వస్తాయి వస్తాయి వస్తాయి.
మూడొస్తే మటర్ కూడా చేస్తా. ఇప్పటి నుంచి నువ్వు సేఫ్. నువ్వు అవుట్ ఇచ్చుకో, నేను ఎంట్రీ ఇస్తా. సరే బాబా, ఎక్కడున్నావు? ఏ దీంత దీంత పిలుస్తుంది. వాయిస్ కాదు. ఎందుకు వస్తారా మీరు మధ్యలో? ఇక్కడ జరగకూడదు ఏదో నిజంగా జరుగుతుందా? త్వరగా ఆపాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఇది మనోడు వాయిస్ లా ఉందే. అరుపు అక్కడి నుంచి కదా రావాలి. ఎవడరా కొట్టింది? పెట్టేస్తున్నావు. చాలా కేకలు వినిపిస్తున్నాయి. ఏ కేకలు దేనికో తెలియక కన్ఫ్యూజన్ గా ఉంది బయట. ఇప్పుడు రాబోయే అరుపుతో నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు పెట్టి దింత దింత దింత. ఈడయ్యా గిల్లేస్తానండి. కొరికేస్తావా? నవలేస్తాయో. చెడ్డోడు చెడిపోతాడేమో. శాండీ ఎక్కడున్నామ్మా? ఎక్కడున్నావా? తొందరగా రావే, కూర్చో. అమ్మా పరిగెత్తండమ్మా, జరగకూడదు. ఎవరికైనా జరగొచ్చు. అమ్మయ్యాడు మామూలు కాదు, పూంజొట్టు కావాలి కదా. ఏం భాషరా అది? నాకు కూడా తెలియదు. శాండీ ఇలా ఇంటర్వ్యూలో వచ్చావేంటమ్మా? నీకు బ్రేక్ కావాలా? ఇదే నీ పాప్కార్న్ కనిపెడతా. ఏది ఏమిటి ఒకేసారి ఇన్ని కేకలు? ఏమై ఉంటుంది? లేడీస్ తో స్మూత్గా ఉండాలి, పరిగెట్టించుకో. శాండీ పైకి వెళ్ళకు, మావే ఉంటాడు. మనం కింద ఆడేసుకుందాం. ఏంటి ఇలా ఉన్నాడు ఇక్కడ? ఏంటండి మీరేంటి, మీ అవతారం ఏంటి? ఓ
అరే దేవుడా, పైన ఒంటరిగా పడుకుంటున్నారంటే ఏంటో అనుకున్నాను. ఈయనకు మందు తాగే అలవాటు కూడా ఉందా? నాకు ఇంతవరకు తెలియదు అత్తయ్యా. బంగారు లాంటి నా కొడుక్కి ఇలాంటి రోగం వచ్చిందేట్రా బాబోయ్. ఇదంతా చూస్తుంటే మావే లోపల ఏదో ఉంటుంది బామ్మ. వాడికే తెలియకుండా లోపల రోగం ఎలా వస్తుంది రా, ఎలా వస్తుంది? దెయ్యం 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 పట్టేసి ఉంటుంది బామ్మ. దెయ్యమా దెయ్యమా, ఎప్పుడు పట్టింది, ఎలా పట్టిద్దిరా? దయ్యమా దయ్యం పట్టినోళ్ళే వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తా ఉంటారు. అలాగా ఇప్పుడు చూడరా, నేను ఇలా రెచ్చిపోతానో. ఏంటేమైంది? నీకు దయ్యం పట్టిందంట్రా, దయ్యం పట్టిందంటే. నాక నేను బాగున్నానే. నేను చెప్పలా, నేను చెప్పలా మామయ్యకేం తెలియదని. మామయ్య నీకు తెలియకుండా నేను రాత్రిపూట బట్టలు కుందురుతాను మామయ్య. నేనా చిచే, ఎందుకు? దయ్యం పట్టిందంట్రా నీకు, దయ్యం పట్టిందంట. నాకు అన్యాయం జరిగిపోయింది. దయ్యాన్ని వదిలించవద్దమ్మా. ఎలా? దానికి ఒక దారి ఉంది. ఎలా? బయట ఉన్న మామయ్య కాదు, లోపల దయ్యానికి తగలాలి. తప్ప మళ్ళీ చెప్పమ్మా. లక్కమ్మా అమ్మనీ అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు, నీకెవరు దొరకలేదా? నీ కామ తీరలేదా? ఈతో కాపురం చేస్తున్నావు బాబు. లక్కమ్మ అంటమ్మా ఉండు, మా అక్క చెప్తారు. అక్క లక్కమ్మ అంట తెలుసా నీకు? నాకు తెలీదు. ఎవరది లక్కమ్మ అంటే? 15 సంవత్సరాల కింద పెద్ద ఫ్యాక్టరీ అయింది, ఆ తగులుకుంది మీ ఆయనకి. ఇప్పుడు నువ్వు తగులుకో. అరే మన దొరబాబు ఎవరికో తెలియ వదిలిస్తున్నాడు. బయట ఈరోజు వాడు చావాలి. చంపై చంపై వాణ్ణి. నీ దగ్గర వెపన్ ఉందా? వెపన్ ఉందా? నేనే ఒక వెపన్, నాకెందుకు వెపను? శాండీ నువ్వు టెన్షన్ పడుకున్నా, టెన్షన్ పెట్టుకో. ఏ రోజు లేనిది, ఈ రోజు మీరిద్దరు ఫుల్ లాగిచ్చేస్తున్నారు. దేనికి బాధ ఎక్కువయ్యి, భయం ఎక్కువయ్యి, నాకు మంది ఎక్కువైపోతుంది. మళ్ళీ వచ్చాడు ఏంటి వాడి సంగతి? నాకు వదిలే, చూసుకుంటారు కదా. ఏంటిది, ఏం చేస్తున్నావు? నేనే చెట్టోడు అనుకుంటే నాకంటే డబుల్ చెట్టోడు. జస్ట్ మిస్ లో తెలుసుకున్నాను బాస్. నాకు ఒక గ్లాసు. గెస్ట్ రిసీవ్ చేసుకోండి. నువ్వు అసలు మనిషివేనా? సండే నాకు సచ్చవా. నువ్వు ఒక మనిషివేనా? ఏ ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నీ ఇష్టం వచ్చినట్టు గోడ దుకొచ్చి అల్లరి చేసావు, ఇప్పుడు అయిపోయిందా అని అందరూ అడుగుతున్నారు. ఏం సంబంధం చెప్పాలి? కరెక్ట్ సంధ్య, జరగంది జరిగిందని చెప్పాలంటే కొంచెం కష్టమే. సో ఇప్పుడు నేను నీకు ఇచ్చే ఐడియా ఏంటంటే, నేను దగ్గర రాకు చెప్తున్నా, నా దగ్గర పెద్ద వెపన్ ఉంది, పూర్తి చేస్తాను. వెపన్? ఏ చూపి. దానికి వీడికి ఏంట్రా సంబంధం? ఆ అమ్మాయినేనయ్యా నీ కొడుకు పెళ్లి చేసుకోబోయేది. నా కూతురు కోపలో నిప్పులు వచ్చారు. మీరు అరిస్తే, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వాడు నన్ను పొడి చేస్తాడు. ఏంటి నువ్వు గుచ్చాక ఇది మిగిలింది అంటే వాడు వాడు మిగులుతాడు లేదో నాకు తెలియదు. God must be crazy. ఏమే కళ్ళు కనపడతలేదంటే? సారీ అండి, చూసుకో.
మాయరేకొచ్చి సరోజ అక్కడ కూతో ఎవరితో నువ్వు తీ 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 హెల్మెట్ తీయే హెల్మెట్ తీయే తీస్తావా లాగిపెట్టి ఒక్కటే ఇవ్వాలా పోసి నువ్వా వైట్ కోసం వచ్చావా ఆ ఒక్క ముందే చెప్పొచ్చుగా నీకెలా ఉంది అబ్బా నా కోసం వచ్చావా సరేదా పైకి వెళ్దాం నేను రాను పిలుస్తున్నాడుగా ఎల్లహ ఇదే మన ఇల్లు వారం రోజులు ఇంటికి అమ్మాయి వస్తుంది సీరియల్ చూస్తున్నారు సీరియల్ ఇదిగో నీకు ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో నాకు తెలియదు అంతా నీకు నచ్చిందనే చేస్తున్నాను నచ్చపోతే చెప్పు మార్చేద్దాం ఏంటి ఇవన్నీ నా కోసమే చేస్తున్నాడా పది చెప్తే ఆరు అబద్ధాలు నాలుగు నిజాలు ఉంటాయంటాడు కదా కానీ ఇవన్నీ నిజమేనా రైట్ సోపులు సెంట్లు తీసుకొచ్చా అక్కడ పెట్టు ఎక్కడైనా సోపులు ఎక్కువ సెంట్లు తక్కువ తీసుకుంటారు కానీ ఇక్కడేంటి ఇవి ఎక్కువ ఇవి తక్కువ అంటే మన ఇంట్లో ఏది ఎక్కువ వాడతారో ఏది తక్కువ వాడతారో నాకు ఇంకా క్లారిటీ రాలేదు బావరం క్లారిటీ వచ్చే కట్టు కొనుక్కుందాం అదే కిచెన్ ఓ వంట రాదా ఏయ్ అది మన బెడ్రూమ్ టెన్షన్ పడుకో నువ్వు నన్ను ప్రేమించాకే ఈ గదిలో అడుగు పెడతా కానీ అదేంటి మన జాతకం ప్రకారం పెళ్లికి ముందే అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏ అది బాత్రూమ్ మార్చేద్దాం ఏంటి అలా చూస్తున్నావు నేను ఇప్పుడు 10 విషయాలు చెప్తా అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి కానీ నీ విషయంలో ఒకటే చెప్తున్నా నువ్వు అంటే నాకు ఇష్టం నేను ఇల్లు ఎదురు చూస్తూ ఉంటాం ఎవయ్యా మీ ప్రభుత్వాలు నిర్ణయాలు ఇవి మాకు అవసరం లేదు మా జనం ఈ మార్కెట్కి మంచి జరగాలి అది చాలు సరే మీ నిర్ణయాల్లో కొన్ని మంచి విషయాలున్నాయి చూశాను ఆలోచిస్తున్నాను తమరు ఎక్కడే ఉన్నారండి కొత్త గారోడు ఆర్డర్ ఉండే నాకు మాత్రం ఇందులో చాలా చెడ్డ విషయాలు కనపడుతున్నాయి మావయ్య ఇప్పటికే మన మార్కెట్ చాలా పెద్దది ఉన్న బస్తాల కన్నా ఇంకో 100,000 బస్తాలు ఎక్కువైనా సరిపోద్ది అది కాకుండా సిటీకి చాలా దగ్గరలో అందరికీ సౌకర్యంగా కూడా ఉంది అంటే ఏ ప్రాబ్లం లేని మార్కెట్ని షిఫ్ట్ చేస్తా అంటున్నారు ఏ మాట్లాడుతాం అయ్యా ఎవరేమనుకున్నా సరే ఆల్రెడీ ఫైల్ మీద సంతకం అయింది మార్కెట్ యాడ్ షిఫ్ట్ అయి తీరుతుంది దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు మా మావయ్య ఉన్నాడు మావయ్య నిన్ను నమ్ముకునే ఎంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు పోరాడతాను అయ్యగారు నిరాహార దీక్ష చేస్తారు నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేస్తాను మార్కెట్ కోసం పోరాడుతున్న ఆదికేశవులు గారికి మార్కెట్ కోసం పోరాడుతున్న ఆదికేశవులు గారికి మార్కెట్ కోసం పోరాడుతున్న ఆదికేశవులు గారికి సార్ మీరు చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేయబోతున్నారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను లేవండి అమ్మాయి క్యారేజ్ తీసుకొచ్చింది తినండి నువ్వన్నీ చెప్పవే నాన్నకి ఈ క్యారేజ్ నాన్న కోసం కాదు తన కోసం ఏంటి నా కోసమేనా ఎంత లవ్ నాటు కూడా అదిరింది మొత్తం వేసాయి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయరా చచ్చిపోయేలా ఉన్నాను మంగ ఎక్కడ చచ్చావురా అడుక్కు తింటున్నాను నేను చాలా పెద్ద మనిషిని సార్ మా ఊర్లో నాకు చాలా పేరుంది సార్ మా ఊరికి వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇందుకే ఏ ఊరు మీది ఒంగోలు ఏంటంటే తెక్కవారి పళ్ళు అంటున్నాయా మనం అటే పోతున్నాం తీసుకెళ్దాంపా ఆదికేశవులు గారికి సాధించావయ్యా నువ్వు అనుకున్న సాధించావు నీ దీక్షతో ప్రభుత్వం దిగొచ్చింది
ఈ మార్కెట్ యాడ్ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోట్లేదు. ఆ బాంబే పార్టీకి మినిస్టర్కి సమాధానం చెప్పలేక వస్తున్నాను. నువ్వు మాత్రం మంచోళ్ళు మిగలాలని చూస్తున్నావు. ఏం జరిగింది? అటు కూతురు వాడి చేతిలో పోయింది, ఇటు మార్కెట్ పోయింది, మిగిలింది ఇదొకటే. తీసుకో. ఇప్పుడు నేను పోకుండా ఉండాలంటే వాడు పోవాలి.